రైట్ అండి ముక్క శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి రక్షాబంధన్ అంటే రక్షగా ఉంటాను నీకు అని చెప్పి ఒక ప్రామిస్ చేయడం అవునండి ఇప్పుడు చూసారండి మన జై గారు ఒక మాట అన్నారు ఆ ప్రభాకర్ గారు అన్నట్టు అని ఇప్పటికి కూడా ఆ యదవని మా సభ్యతతో ప్రభాకర్ గారినే స్పందిస్తాము మనం ఒక సంబోధిస్తారు జాగ్రత్త మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అదే ఒక ఆడపిల్ల ఇప్పుడు టీవీ చూస్తుంటే చొకల బాబు పంచి ప్రభాకర్ ఒరేయ్ నా కొడక చూడు ఆడపిల్ల గౌరవం అంటే విను మా ఆడపిల్ల మనసు చూడు ఇప్పుడు కూడా నేను గారు అని సంబోధిస్తారు అది వాళ్ళ తల్లిదండ్రుల విజ్ఞత నీ తల్లిదండ్రులు నీకు నేర్పకే నువ్వు ఇలాగా పిచ్చి పట్టిన పశువులా ప్రవర్తిస్తున్నావు అర్థమైందా కనీసం నువ్వు చదువు ఏదో రెండు పుస్తకాలు తీసి చదువు ఏదైనా అప్పుడు ఖాళీ టైంలో ఏదైనా యూట్యూబ్ లో కొట్టుకుంటు ఆడపిల్ల విలువ ఏంటో తెలుసుకో అమ్మ విలువ ఏంటో తెలుసుకో ఆడపిల్ల మనసు ఏంటో తెలుసుకో ఇప్పటికైనా కొద్దిగా మారు నీకు టైం ఉంది ఆ మారకపోతే నిన్ను గాలి కొదిలేసేది ఏదో రోజు ప్రమాదమే నేను చెప్తున్నా కదా నువ్వు ప్రశాంతంగా అయితే బతకలో రాన్న కాలం ఇప్పుడు ఏదో కొంచెం వయసు ఉంది ఏదో తిరుగుతున్నావు పిచ్చి పిచ్చి మాట్లాడేస్తా నోరు ఉంది కదా అని చెప్పేసి కానీ భగవంతుడు కూడా చూస్తాడు ఆడపిల్ల జోలికి వస్తే ఆది పరాశక్తులకు ఏదో రోజు నీకు నీకు అంతం టైం దగ్గర అయిపోతుంది అది నువ్వు ఈ టీవీ 99 టీవీ దగ్గర వార్నింగ్ అని చెప్తున్నా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర ఎట్టుకుని మారు 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 రైట్ అండి రైట్ అంటే ఎవరినైనా విమర్శించేటప్పుడు కాస్త స్పృహతో విజ్ఞతతో మాట్లాడాలి ఇప్పుడు మీ పార్టీకి చెందిన చాలా మంది అంటే జన సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద చెల్లి గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల మహిళల మీద కామెంట్స్ చేశారు ఇది వాస్తవం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీకు గుర్తుందా నేను హామీ ఇస్తున్న జన సైనికుల నుంచి అటువంటి పోస్టులు రావు అని చెప్పినప్పుడు 90% కంట్రోల్ అయిపోయాయి 90% నాట్ 100% ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉన్నారు పిల్ల చేష్టలు కొంతమంది కానీ 90% కంట్రోల్ అయిపోయాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మహిళల మీద ఎవరైనా చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత పార్టీ ముఖ్య నాయకుల మీద ఉంటుంది కదా అవును ఉంటుందండి 100కి 100 ఉంటుంది అందుకే కదా మేము తలదించుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడో ఉండి మమ్మల్ని రెచ్చగొట్టడానికి మా ఆడపిల్లలు రెచ్చగొట్టడానికి వాడు మనోభావాలు ఈ రోజు రాఖీ పండుగ పోతే ఎంతో సుఖ సంతోషంతో సంతోషంగా ఉండవచ్చిన ఆడపిల్లల మనసును బాధ పెట్టాడు వాడు వాడు సర్వనాశనం అయిపోతాడు చెప్తున్నా మళ్ళీ అందరూ బాధపడతారు ఏదో ఏదో మా లైన్లోకి వచ్చాం మిగతా ఏదో బిజీగా ఉండొచ్చు ఇంకో ఉండొచ్చు కానీ ఇది మట్టికి సభ్య సమాజం సిగ్గుపడే పని 100కి 100 ఏ మగాడు కూడా సహించడు వాడేదో వాడికి నీతి అన్ని వదులుకొని అని మన బూతులు వచ్చేస్తున్నాయి నియమనాలు చెప్పలేడు వాడు ఒక మృగం అండి అలాంటి మృగాన్ని వాడిని చెప్పు తీసుకుంటడం తప్ప మాటలతో ఏం చెప్పలేదు నా అంటుడికి అయితే మనం చెప్పినా దగ్గరుంటే నేను మా జనసేన అధినేత నన్ను తిట్టినా శ్రీనివాస్ ఇలా ఎందుకు తప్పు చేశావు అని చెప్పినా కూడా అవసరమైతే ఆడపిల్లల మక్కువల ఆనందం కోసం సరే మరో ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళకుండా అది ఏదో చేసి జైలుకి వెళ్ళిపోతాను సార్ అంత కోపం వస్తుంది తప్పుడు మాట సార్ ఏ మగాడని అంత ఘోరంగా మాట్లాడతాడా సార్ అక్కడికి అక్క చెల్లి లేదా సార్ మీకు నాకు ఇంకొకటి విషయం మీ 99 ద్వారా ఇంతమంది పోలీస్ ఆఫీసులు ఐపీఎస్ ఐఏఎస్లు ఎంతో కష్టపడి చదువుకొని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కనీసం ఎవరైనా టీవీ చూసినప్పుడైనా సరే వీడికి ఏదైనా ఒక రకమైన శిక్షణ విధించాలి వీడికి ఏదైనా చట్టంలో లొసుకులు లేకుండా ఈ నేను తీసుకొచ్చి లోపలయ్యారని ఒక్కరికైనా సరే ఈ కలెక్టర్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఈ న్యాయవాదులకు కానీ అనిపించట్లేదా కానీ ఎందుకులే ఈ సమాజం ఇంతేళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని అనిపిస్తుంది సార్ కొంతమంది చదువు లేక కొంతమంది వీళ్ళు చదువుకొని కోట్లు వేసుకొని వీళ్ళు డ్యూటీలు చేస్తూ జీతాలు తీసుకొని కనీసం ఒక బయట ఆడపిల్లకు కూడా న్యాయం చేయకపోతే ఇంట్లో ఆడపిల్లలకి భార్య పిల్లలకి ఎలా చేస్తారండి ఎండిపోతుందండి సమాజం నాకు ఖండించాలి కదండి కనీసం వాడికి ఏదో ఈ సత్తంలో ఉన్న ఏదో ఒకటి విశ్వాసాలు ఎప్పుడు చూపలేయాలి కదండి కనీసం ఏం పోతున్నారు అర్థం కాదు లేదండి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకసారి వస్తే తప్ప ఇలా తాడు తీసేసే నాయకుడు రావాలండి అందుకే ప్రజలు కోరుకుంటారు అంతా స్టార్ట్ అయ్యి ముందే అలాంటి దేవుళ్ళ లాంటి వ్యక్తి రావాలి వస్తే తప్ప ఆడపిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయం జరగదండి రైట్ రైట్ అండి ఆస్ట్రేలియా నుంచి సత్య కాల్ చేశారు ఈ షో చూస్తూ సత్య గారు హలో రాజశంకర్ గారు నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఆ ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి ముఖ్యంగా వీర మహిళలకి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అయితే చూసా అండి ప్రంచి ప్రభాకర్ మాట్లాడిన